2014లో టీడీపీ ఒక హవాతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టైంలో మీరు అరకు దగ్గర నుంచి పార్లమెంట్ నుంచి గెలుపొందారు. వైసీపీ నుంచి ఒక్కసారిగా వైదొలిగారు. అంత బలమైన కారణాలు ఏమున్నాయి పార్టీలో? నా మీద వైసీపీ వాళ్ళు అంటే నా బాడీ, షకీలా బాడీ, నా ఫేస్ వేసి అసభ్యకరమైన కామెంట్స్ చేసి చాలా అవమానపరచడం జరిగింది. జరగబోయే ఎన్నికలు అతిపెద్ద ఫైట్గా భావిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ప్రయాణం చేస్తుంది. ఎలా ఉండబోతుంది? మూడు కండువాల ప్రయాణం ఇతర ప్రాంతాలతో పోల్చితే గిరిజన ప్రాంతాల్లో ఎలా ఉండబోతున్నాయి? అంటే ప్రజల్ని జగన్ ఎలా మోసం చేశాడని చెప్పడానికి మాట్లాడితే ఒక రోజంతా సరిపోదు. సో అన్ని రకాలుగా మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నా ప్రభుత్వంలో అక్క చెల్లెళ్ళకి జరుగుతున్న న్యాయం ఇంకెక్కడ జరగదని ఆయన అనేక సభల్లో చెప్తూ ఉంటారు. ఎంతమందిని చంపేయగలిగితే అంతమందిని చంపేస్తున్నారు. ఒక ఫ్యాక్షనిస్ట్ అధికారంలో ఉంటే ఎలా ఉండాలో ఈరోజు రాష్ట్రం అన్న